Dear students, thank you so much for your amazing support. Me Lakshyam Madhyayam. Marini free videos kosam watch VMR Logics YouTube channel. My dear friends, VMR Logics app ni download cheskotam ante success ni mi arachetlo unchukotam ani ardham. Adi marchipokandi. Meeku etuvanti prashna doubt vaste aa question ni aa query ni VMR Logics Telegram lo post cheyandi. You will get the answers. Meeru pratyakshanga VMR Logics offline classes kosam chustunnara? అయితే హైదరాబాద్లో దిల్షనార్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్, వెల్కమ్ టు ఆరు షెడ్ జోన్. మరి ఈరోజు వీడియోలో ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ గురించి లేవనెత్తుతూ మనకి ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతిలో రావడం జరిగిందండి. అంటే ఈ కథనాలన్నీ కూడా ప్రభుత్వాన్ని కొంతవరకు కదిలిస్తూ నిరుద్యోగులకు త్వరగా నోటిఫికేషన్స్ రావడానికి కొంతవరకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఏమని ఈ ప్రభుత్వాన్ని ఈ క్వశ్చన్ చేసింది ఈ న్యూస్ పేపర్ అని చూసుకుంటే, ఏటా 6500 పోస్టులు పోలీస్ పోస్టులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది పోలీసు అమరవీరుల సంస్కరణ సభ రోజున. కానీ ఇప్పటి వరకు దాని యొక్క ఉసే లేదు. అట్ ద సేమ్ టైం మనకి 450 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి క్యాలెండర్లో ప్రకటించారు. బట్ ఆ క్యాలెండర్లో ప్రకటించినట్టు ఇప్పటి వరకు 450 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ రాలేదు. అదేవిధంగా ఈ 6500 ఉద్యోగాలకు రాలేదని అభ్యర్థులు డిసప్పాయింట్ కావద్దు. మహిళా పోలీసులు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండేటువంటి మహిళా పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కొత్త ఉద్యోగులను అపాయింట్ చేసుకునేటువంటి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా 6500 ఉద్యోగాలు సంవత్సరానికి ఒకరి 6500 చొప్పున ఇస్తాము అని చెప్పి డీజీపీతో ప్రకటింపచేయడం అయితే అయింది. కానీ ఆ 450 ఉద్యోగాలు కానీ 6500 ఉద్యోగాలకు కానీ సంబంధించినటువంటి ప్రక్రియ ఏది స్టార్ట్ కాలేదు ఇప్పటి వరకు. అదేవిధంగా ఇక్కడ మరి ఆ హామీ అయితే హామీలాగే ఉంది. అదేవిధంగా మనకి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రాగానే పోలీసులకు వీక్లీ హాఫ్ అనేటువంటిది ప్రకటించి ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా పోలీసులకి వీక్లీ హాఫ్ అనేటువంటిది లేదు అని చెప్పేసి, అదేవిధంగా ఎవ్రీ ఇయర్ పోలీసులు అనేటువంటి వాళ్ళు చాలామంది రిటైర్ అవుతున్నారు కానీ కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు. దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసుల మీద తీవ్రంగా పని ఒత్తిడి పడుతుంది. పండగ రోజుల్లోనూ, సెలవు రోజుల్లోనూ, అన్ని రోజుల్లో కూడా పోలీసులు పని చేయాల్సి వస్తుంది. ఈవెన్ వాళ్ళకి లీవులు కూడా సరిగా అందట్లేదు. అదేవిధంగా వాళ్ళకి కనీసం టీఏలు 200 రూపాయలు ఇచ్చేటువంటి టీఏ కూడా, ట్రావెలింగ్ ఎన్వెట్స్ కూడా సర్కార్ అయితే చెల్లించట్లేదని, వాళ్ళు ఎంతో అభ్యర్థనలు పెట్టుకున్నా సరే పట్టించుకోవట్లేదని, ఈవెన్ కరోనా టైంలో కూడా అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న రోడ్ల మీద పడి కష్టపడి పనిచేసినటువంటి పోలీసులు మాత్రమేని, ఆ పోలీసులకి విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఏర్పడిందని, ఆ పని ఒత్తిడి తగ్గడానికి అదేవిధంగా ఇస్తానని చెప్పినటువంటి వీక్లీ హాఫ్ కానీ ఏమీ లేకుండా కొత్త పోలీసు ఉద్యోగుల్ని అపాయింట్ చేసుకోకుండా ఈ పోలీసుల మీద విపరీతమైనటువంటి పని ఒత్తిడిని ఈ ప్రభుత్వం అయితే కలగజేస్తుందని, మరి పోస్టులు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి కొత్త పోస్టులు ఎప్పుడు ఇస్తారని నిరుద్యోగులే కాదు, ఈవెన్ ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొంతవరకు పని ఒత్తిడి అయితే తగ్గుతుంది అని చెప్పి వీళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా ఇక్కడ న్యూస్లో అయితే రావడం జరిగింది. ఇంకొన్ని వివరాలు ఏమొచ్చిందని చూద్దామంటే, వేధిస్తున్న సిబ్బంది కొరత అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ శాంతి భద్రతలు పట్టించి పరిరక్షించవలసిన పోలీసులు పని ఒత్తిడి అయితే తట్టుకోలేక సతమతమవుతున్నారని, సగటున జిల్లాలకు 1500 మంది వరకు కొరత అయితే ఉన్నారని, అంటే ఒక జిల్లాకు 1500 వరకు స్కేర్సిటీ అయితే ఉంది, ఇంత తక్కువ మంది పోలీసులు ఉండగా ఏ విధంగా నేరాలు అదుపులోకి వస్తాయని చెప్పేసి పోలీసులు ఆందోళన చెందుతున్నట్టుగా, మొత్తం మీద మనకు జనాభా సంఖ్య ఉన్న, అంటే 5.5 కోట్లకు పైగా జనాభా ఉన్న ఏపీకి కేటాయించినటువంటి పోలీసుల సంఖ్య 75,000. రాష్ట్రంలో సివిల్ పోలీసులతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్, ఏపీఎస్సీ మొత్తం పోలీసులు కలిపి 75,000 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం మనకి 58,000 మంది పోలీసులు కూడా లేరు. అంటే 75,000 మంది పోలీసులు మనకి ఏపీకి అవసరమైతే ఉన్నారు కానీ 50,000 మంది కూడా లేరు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,392 పోలీస్ స్టేషన్లు ఉండగా వాటిలో శాంతి భద్రతల నిర్వహణకు 900 పోలీస్ స్టేషన్లు, 25 మహిళా పోలీస్ స్టేషన్లు అయితే ఉన్నాయి. మొత్తం మీద మనకి ఇంకొక 25,000 పోలీసులు ఇమీడియట్గా కావాల్సి ఉన్నా మనకి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. అదేవిధంగా ప్రతి ఆదివారం సెలవు దినాల్లో కూడా ఉన్న పోలీసులే ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది, వాళ్ళకి టీఏ కూడా ఇవ్వట్లేదు, కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు. ఈ విధంగా పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి పడుతుంది. మరి కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని నిరుద్యోగులతో పాటుగా పోలీసులు కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఈ న్యూస్ పేపర్ కథనాంశం అయితే రావడం జరిగింది. మరి ప్రభుత్వం ఇలాంటి న్యూస్కి అయినా సరే స్పందించి కొత్తగా పోలీస్ నోటిఫికేషన్